కాపురానికి నా కులం, నాకు నా భర్తకు పుట్టిన ఆడపిల్ల అడ్డువచ్చింది. నాకు నా భర్త కావాలి అంటూ ప్రవళిక అనే వివాహిత తన అత్తగారి ఇంటి ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగింది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరదవిపూడి గ్రామానికి చెందిన ప్రవళిక, ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీకి చెందిన నాగకృష్ణ సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. ప్రవళిక, నాగకృష్ణలు ఇంటి వద్దనే కాపురం చేసుకుంటూ సజావుగా ఉండేవారు. అయితే సంవత్సరం తరువాత వీరి కాపురంలో కలహాలు తలెత్తాయి. భార్యాభర్తల మధ్యన విభేదాలు కారణంగా భర్త నాగకృష్ణ తనకు దూరంగా ఉంటున్నాడని, ఎన్నిసార్లు పిలిచినా కాపురానికి రాకపోవడంతో నాగకృష్ణ ఇంటికి శుక్రవారం భార్య ప్రవళిక వెళ్లింది. ఈ క్రమంలో నాగకృష్ణ అమ్మ తనపై దాడి చేసినట్లు ప్రవళిక ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కోసం అత్తగారింటికి వచ్చిన తనను కులం పేరుతో దూషిస్తూ తమ కొడుకుని కాపురానికి పంపనని, చేతనైంది చేసుకోమని తనపై దుర్భాషలాడుతూ అత్త దాడికి దిగిందని ప్రవళిక తెలిపింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన భర్త తనతో వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కదిలేది లేదని ప్రవళిక తన బిడ్డతో కలిసి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసి తన భర్తను తనతో పంపాలని, అప్పటి వరకు రోడ్డుపైనే ఉంటారని ప్రవళిక భీష్మించుకుని కూర్చుంది. ఈ సంఘటన ఆ కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. బొంగులో పనిచేస్తున్నా, ఆ అబ్బాయి పోర్ట్లో పనిచేస్తున్నాడు. మాకిద్దరు, నా పేరు ప్రవళిక, అమ్మాయి పేరు నా కృష్ణ. మాకిద్దరు పరిచయం అయ్యి మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఫస్ట్ పెళ్లి అయింది. పెళ్లి అయిన గురించి కూడా అతనికి చెప్పా. అతని గురించి నేను చెప్పాను, నా గురించి అతనికి చెప్పాడు. ఇద్దరికి ఒకరికొకరు నచ్చి మేము చేసుకున్నాము. నన్ను పొదలకూరులో సైదాపురం అనే ఊరికి తీసుకెళ్ళి పెన్షన్ కౌన్లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వచ్చి వాళ్ళ అమ్మోళ్ళు కాపురం రానిలేదని నేను మా అమ్మోళ్ళు బతిలాడి మా ఇంటికి తీసుకొని కాపురం పెట్టుకున్నా. తర్వాత పాప డెలివరీ అవుతానంగా ఇంక వచ్చేసాడు వాళ్ళ ఇంటికి. ఇంక సమాధానం లేదు, ఏమీ లేదు. అదేమనంటే వాళ్ళు గొడవలకు వస్తున్నారు. నేను కేసు పెట్టినా నాకు ఎక్కడ న్యాయం జరగల. స్టేషన్లో న్యాయం జరగల. పెద్ద సమక్షంలో న్యాయం జరగల. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి న్యాయం జరగల. దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం జరగల. ఎక్కడికి వెళ్ళినా ముందు వాళ్ళు వెళ్ళేసి మాట్లాడేసి వచ్చేస్తున్నారు. నాకు ఎక్కడ న్యాయం జరగట్ల. నాకు ఇప్పుడు ఒక పాప, నాకు ఏం న్యాయం చేస్తారో మీరే న్యాయం చేయండి. నేను బండి తీసిచ్చా, ఫోన్ తీసిచ్చా, డబ్బులు 1.5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టాను. ఆమె వస్తువులు కూడా పెట్టేస్తున్నాడు. అన్ని ఆయనేను. కారణం చెప్పట్లా, ఏం చెప్పలా. నాకు నా కాడ బాగున్నాడు, బాగా మాట్లాడాడు, స్నానం చేశాడు, అన్నం కల్పించుకొని అన్నం పెట్టించుకొని తిన్నాడు. నేను ఊరికి వెళ్ళేసి సారాన్ని అడిగి డబ్బులు తీసుకొస్తాను, సీమంతం చేస్తానని చెప్పి నా కాడ వచ్చేసాడు. మంచిగానే నా కాడ నుంచి వచ్చేసాడు అంతే. ఇంకప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే. వాళ్ళు పల్లి కాపోళ్ళు, నేను మాలోళ్ళు. నేను చెప్పే చేసుకున్నా ఫస్ట్ అన్ని. నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-1022-3344.